నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజల అభివృద్ధికి పట్టం కట్టారని, అవినీతిని నంద్యాల ప్రజలు ఆమడదూరం తరిమివేశారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వైఎస్ జగన్ ని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడి మంత్రులు ఏమాత్రం అభివృద్ధి చేశారో అక్కడి ప్రజలకు బాగా తెలుసన్నారు. నంద్యాలలో భూమా కుటుంబంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది కాబట్టే భూమా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించారన్నారు. సీఎం చంద్రబాబు కూడా కర్నూలు జిల్లాలోని నంద్యాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతారని ఆయన తెలియజేశారు. పోలింగ్ జరిగిన తర్వాత కూడా ఎన్నిక బాగా ఇంత మెజార్టీ అని చెప్పి చెప్పారు. కౌంటింగ్ కౌంటింగ్ మొదలు పెట్టినప్పుడు అదే మాట్లాడారు. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ అంటే ఎందుకంటే నిజంగా అన్యాయాలు అక్రమాలు జరిగాయని చెప్పి భావించినప్పుడు పోలింగ్ తర్వాత ఎలక్షన్ కమిషన్ పోయి ఇవ్వాలి కదా. కదలగా ముందుకు చెప్పు ఎస్ వాళ్ళంతా అక్రమాలు చేస్తున్నారు, అన్యాయం చేశారు, మేము ఓడిపోతామని చెప్పి సందేశం ఇవ్వాలి కదా. అంటే బ్యాలెట్ పేపర్ లో ఓట్లు తనకు అనుకూలంగా పడ్డాయేమో అనేటువంటి ఆలోచన ఉన్నాడు. తర్వాత అది ఎప్పుడైతే ఈవీఎంలో ప్రజల ఓట్లు ప్రతిలభించాలని ఎప్పుడైతే అది ప్రతికూలంగా ఉందో మాట్లాడే ధోరణి రైట్. మాకు బై ఎలక్షన్స్ కంటే ముందే అభివృద్ధి జరుగుతుంది. మీ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నంద్యాల గురించి రుజువు పట్టించుకోలే, మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దగ్గర కల్పించింది, ఉమా నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కదా, అంతకుముందు కూడా వైఎస్ఆర్సీపీ ఉన్నారు కదా, అప్పుడు మీకు ఎందుకు గుర్తు రాలే? ఆ శిల్పమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు కదా, నంద్యాల గుర్తు రాలే కదా. అంటే ఎవరికన్నా గుర్తు వస్తే ఈ దీని గుర్తొచ్చిందని చెప్పడం, నీకు గుర్తు రాదన్నా మా గుర్తొచ్చి పనిచేశాం కదా, నీకు గుర్తే రాలేదే, నీకు ఆలోచనే లేదే, కనీసం ఆలోచన నీ స్వాగతి ఎవడో ఓట్ల కోసమే అభివృద్ధి చేస్తాను అందుకు బాగా నేను నేర్చుకున్నాను. అవి ఓట్ల కోసం కాకపోతే మంచి చేసిన అందు ఓట్లు తెచ్చుకున్నాం కనుక తప్ప ఎవడన్నా, ఇప్పుడు ఎవడైనా మంచి మార్కులు కష్టపడి శభాష మంచి మార్కులు తెచ్చుకొని ఇంట్లో పేరెంట్స్ తో అప్రిషియేషన్ తెచ్చుకున్నాం అంటే మంచిది. అట్లే పొలిటీషియన్ కూడా ఓట్లు అనేది జనం ద్వారా ఎంచుకోవడానికి ప్రజలకు ఏది మంచి అవుతుందో ప్రజలకు ఏది అవసరమో అది ఆశించి ప్రజలను మెప్పించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో బాగా అనేకం ఉన్నాయి. అది తప్ప అనుకుంటుంది అభివృద్ధి చేసే తప్ప సంచలనం చేస్తే తప్ప. ఏమంటే ఈ రోడ్డు వేసింది ఓట్ల కోసమే, లైట్ వేసింది ఓట్ల కోసమే కావచ్చు, దాంట్లో తక్కువ ఉంది. రాజకీయమే మొత్తం ఈ ప్రజాస్వామ్యమే ఎన్నికల ప్రక్రియతో ఉంది. ఎన్నికల్లో మంచి చేసి ఓట్లు వేపించుకుంటే తప్పేంటి? బై ఎలక్షన్స్ లో బాగా పనిచేసి ఓట్లు వేపించుకుంటే తప్పేంటి? మంచిదే కదా, ప్రజలకు మంచి చేసి ఓట్లు వేపించుకుంటే కూడా నేరం అయితే ఇట్లా ఎక్కడ పోతుంది? అవును, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరు గుర్తురావాలా? అక్కడ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి రాజశేఖర గారి ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఇస్తా శిల్పామోహన్ రెడ్డి మీ అభ్యర్థి, ఆయన గుర్తురావాలి, ఆయన ఎందుకు గుర్తురాలా? ఆయన అభ్యర్థిగా పెట్టారు కదా, ఆయన ప్రశ్నించారు. హీఈస్ ది రైట్ పర్సన్ టు గివ్ ఆన్సర్ ఇగా ఈ యాజ్ ఎంజాయ్డ్ లాట్ యాజ్ అ మినిస్టర్ ఎమ్మెల్యేగా చేశారు. అదే 10 సంవత్సరాలు ఎమ్మెల్యే కొనుక్కుంటారా, మీ నూతన చేర్చింది అతను అడగండి. ముఖ్యమంత్రి జగన్ గారు తండ్రి ముఖ్యమంత్రి రాష్ట్రం.